హాయ్ అండి నమస్తే అందాల రాణి తరువాయి భాగం దామ్మ తంబీ లొకేషన్లో ఉన్నాడు అంటూ అడవిలోకి దారి తీశాడు షూటింగ్ స్క్రిప్ట్ పట్టుకుని రచయిత కూడా వెంట నడిచాడు రచయిత పైజమా లాల్చి వేసుకున్నాడు చేతిలో అగ్గిపెట్టే సిగరెట్టు చంకలో స్క్రిప్టు నడుస్తూ సతితో సంభాషణ ప్రారంభించాడు అతను అడిగిన దానికి సమాధానం చెబుతూ అది స్క్రిప్టా సినిమాకి కథ ఎలా రాస్తారు అంది తను చూసిన ఆ వయసు పిల్లల మాదిరి కాదు వాళ్ళైతే హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతారు కానీ ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది జన్మతః వచ్చిన అందమే కాదు విజ్ఞానంతో కూడిన తేజస్సు ముఖానికి మరింత కళనిచ్చింది అని తలుస్తూ ఈ మధ్యకాలంలో అందరికీ రచయితలు కావాలన్న తపనుంది నీవు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా అన్నారు నవ్వుతూ నానమ్మ ప్రేమ నిండిన చూపులో నీలినీడలు చూసినప్పుడు పిల్లలు ఎలా పుడతారు నిరోధంటే ఏమిటని ప్రశ్నించినప్పుడు తాతగారి ముఖం ఆ కళ్ళల్లో కనపడినప్పుడు కరిగిన నా హృదయం వింతగా స్పందించి ఏవేవో భావాలు నన్ను ఉక్కిరి చేసినప్పుడు ఆ భావాలకి భాషనివ్వాలన్న తపన కలుగుతుంది వాటిని మాటల్లో చెప్పగలిగితే అదే కవితం అవునా అంతేకాదు ఈ ప్రకృతి రమణీయత గాంచినప్పుడు కొమ్మల్లో కోయిలనై కుయాలని సెలెటి నాట్యం చేయాలని అనిపిస్తుంది అబ్బో నా గురించి చెబితే చాలా ఉంది ముందు మీ సినిమా కొద్ది గురించి చెప్పండి అంది ఎందుకో రచయిత వెంటనే మాట్లాడలేకపోయాడు సిగరెట్ గట్టిగా పీల్చి వదిలి కొంత దూరం వెళ్ళాక చెప్పసాగాడు ఒక ఇతివృత్తం తీసుకుని ఆ కథ సారాంశం టూకీగా రాసి సినేరియా తయారు చేస్తారు ఆ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు స్టోరీ సెట్టింగ్స్కి కూర్చుంటారు అంటే కమామిషు చర్చించి చేర్పులు మార్పులు ఎలా ఉంటే బాగుంటుందో అన్నీ కూలంకుషంగా డిస్కషన్ చేసి స్క్రీన్ ప్లే రాయించుకుంటారు అందులో కథా సంవిధానం అతి వివరంగా వింటున్నప్పుడే సినిమా తీయటానికి వీలుగా రాయబడి తెర మీద చూపడానికి అనువైన ముఖ్యాంశాలు ఆ చిత్రం మొత్తం మీద ఏ విధంగా ఉండాలో అంతా స్క్రీన్ ప్లేలో నిర్ణయించబడుతుంది ఆ తర్వాత సినేరియా యొక్క సంపూర్ణ రచన షూటింగ్ స్క్రిప్ట్తో చిత్ర నిర్మాణం ప్రారంభిస్తారు షూటింగ్ స్క్రిప్ట్లో రూపొందించిన వివిధ సన్నివేశాల వివరాలు నటీనటుల వేషభాషల రూపురేఖలు సంభాషణలు సెట్టింగ్స్ రూపకల్పన సాంకేతిక వివరాలు షాట్ల విభజన టైమింగ్స్ ఒకటేమిటి చిత్రం పూర్తి చేయడానికి కావలసిన హంగులన్నీ అతి వివరంగా షూటింగ్ స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది దర్శకుడు దాన్ని ఆధారం చేసుకుని ఛాయాచిత్రం చిత్రం సీక్వెన్సులుగా చిత్రీకరిస్తూ ఉంటాడు ఆయన చెప్తున్నది శ్రద్ధగా వింటూ ప్రతిదీ అర్థం చేసుకోసాగింది మధ్య మధ్య అడ్డు ప్రశ్నలు వేయక వింటుంటే ఏకసంధాగ్రాహి అని అనుకున్నాడు పెద్ద పెద్ద వృక్షాలు దాటుకుని ఖాళీ స్థలంలోకి వచ్చారు అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అడవికి అడవికి మధ్య ఫైర్ లైన్స్ వేస్తారు ఆ స్థలంలో పచ్చగడ్డి ఫ్రెష్గా మొలకెత్తాలని ఎండుగడ్డి పశువులకు గుచ్చుకుంటుందని ఎండుగడ్డిని కాల్చేస్తారు కాపరులు ఆ ఖాళీ స్థలం కాస్త అటు ఇటుగా మారి విశాలమైన బయలుభూమిగా మారిపోయింది అప్పటికే అక్కడ చేరిన సాంకేతిక నిపుణులు పని ప్రారంభించారు కెమెరామెన్ యాంగిల్స్ చూసుకుంటున్నాడు నటీనటులతో పాటు ప్రకృతి దృశ్యాలను కూడా పట్టుకోవాలని యాంగిల్స్ స్టడీ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద దగ్గర రేకుల బల్లలు సన్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి మణి కెమెరామ్యాన్కి సతిని చూపించి అరవంలో చెప్పాడు అతని దగ్గరకు వెళ్ళిన సతిని నిశ్చితంగా చూస్తుంటే సతి ఏమాత్రం ఇబ్బందిగా కొత్తగా ఫీల్ కాలేదు సతి ముఖాన్ని అన్ని యాంగిల్స్లో మెడకు వెళ్లాడుతున్న కెమెరాతో ఫోటోలు తీశాడు ఎలా నిల్చమంటే అలా ఎలా ఫోజిమ్మంటే అలా సులభంగా ఫోజులు పెట్టింది స్మైల్ అంటే సన్నగా నవ్వింది చీజ్ అంటే పళ్ళన్నీ కనిపించే ఏ యాంగిల్ పెట్టాలో కెమెరామెన్ చెప్పకముందే ఫోజుకు తగిన యాంగిల్ ఇచ్చింది ఫోటోగ్రాఫర్కి ఆశ్చర్యం వేసింది సూపర్ స్టార్ కాగల లక్షణాలు ఎన్నీ ఉన్నాయి అన్నాడు నవ్వుతూ ఫోజ్ పెట్టి కెమెరా వైపు చూస్తూ చిన్న బాక్స్ ఎంతటి దృశ్యాన్నైనా ఒక క్లిక్తో పట్టేటువంటి అద్భుతమైన విషయమే కదా దేవుడి అద్భుతమైన సృష్టి మానవుడు అతని ప్రతి సృష్టి విచిత్రాతి విచిత్రమైంది అని తలుస్తూ కెమెరా గురించి చెప్పమంది చిత్రాలు తీసే పరికరం పద్దెనిమిది వందల ఎనభై రెండులో తయారై మొట్టమొదటిసారిగా ప్యారిస్లో వెండి తెరకెక్కింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది చలనచిత్ర కెమెరా అంటే మూవీ కెమెరా ఫ్రెంచ్ దేశస్థుడు జోక్స్మార్ ఇంగ్లీష్ దేశస్థుడు విలియం షజగ్రా కనిపెట్టారు సెల్యులాయిడ్ కనిపెట్టబడిన తర్వాత ఛాయాచిత్రాలు సెల్యులాయిడ్ పట్టీలపైన తయారు చేయుచున్నారు తరంగాలు విద్యుత్ తరంగాలుగా తిరిగి విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారడం కనిపెట్టబడిన తర్వాత టాకీస్ తయారయ్యాయి మాటల్లో హీరో హీరోయిన్ తక్కిన బృందం వచ్చి చేరుకున్నారు పనివాళ్లు పరిగెత్తుకొచ్చి వాళ్ళందరికీ కుర్చీలు వేశారు హీరోయిన్స్ ఇద్దరు ఒకేలాగా ట్విన్ లాగా డ్రెస్ మేకప్ చేసుకున్నారు ఆ ఇద్దరు కొత్త వాళ్ళలాగే ఉన్నారు హీరో తెలిసిన ముఖమే షాట్ రెడీ అయింది అసిస్టెంట్ డైరెక్టరు పలకపై ప్రొడక్షన్ పేరు పిక్చర్ పేరు షార్ట్ నెంబరు రాసుకొచ్చి కెమెరా ముందు ఉంచాడు పలకపై ఉన్న క్లాప్స్టిక్తో శబ్దం చేశాడు దీనినే క్లేవ్ అంటారు అని రచయిత రాజు సతికి చెప్పాడు రికార్డర్లో పాట మొదలైంది డ్యాన్స్ అసిస్టెంటు ఆ చివరి నుంచి ఈ చివరికి అడుగులు వేస్తూ వేగంగా వచ్చి వారి ముందు ఇచ్చి నిలబడే తీరు చూసి చూపించాడు హీరోయిన్స్లో ఒక ఆమె లేచి వెళ్ళి అతను చెప్పినట్లుగా సులభంగా అడుగులు వేస్తూ వచ్చింది డ్యాన్స్ డైరెక్టర్ ఓకే అన్నాడు మళ్ళీ అదే విధంగా చేస్తున్నప్పుడు కెమెరా ఆమె వైపు తిరిగింది ఆమె వచ్చి కూర్చోగానే ఆమె కంటే నాజూకుగా ఎర్రగా ఉన్న హీరోయిన్ లేచింది హీరోకి దగ్గరగా వెళ్లి ఆనుకుని చేతుల పైకెత్తి డ్యాన్స్ ఫోజులో హీరో కళ్ళల్లో కళ్ళు కలిపింది దీని భావం తెలియక తికమక్క పడుతున్న స్థితిలో హీరోయిన్ కొత్త డ్యాన్స్ రాదు అందుకే లాంగ్ షాట్లో డ్యాన్స్ డూప్గా లక్ష్మి చేస్తుంది క్లోజ్ అప్లో మళ్ళీ హీరోయిన్ కనిపిస్తుంది ఆ ఒక్క సీను కరెక్ట్గా రావడానికి రెండు గంటలైంది బిట్ కంపోజ్ చేయడానికి టేప్ రికార్డర్ ఆన్ అయింది చిత్రానికి కావాల్సిన పాటలు మ్యూజిక్ అంతా ముందే సౌండ్ థియేటర్లో రికార్డ్ చేసుకుంటారు ఆ రోజు చిత్రించే దృశ్యాలకు సంబంధించిన పాట టేప్ రికార్డర్ ద్వారా వినిపిస్తుంటే దానికి అనుగుణంగా అడుగులు పెదాలు కదిలిస్తూ డాన్స్ చేస్తున్నారు హీరో చెట్టెక్కడానికి డూప్ హీరోయిన్ వేగంగా నాట్యం చేయడానికి డూక్లు వస్తుంటే సినిమా అంటే ఆసక్తి మోజు తగ్గిపోయినట్లు అనిపించింది ముఖ్యంగా తుకారం ముఖం పెట్టాడు వాణ్ణెవరో అంతకాలం మోసం చేస్తూ వచ్చినట్టు మహా కష్టపడిపోతున్నాడు సతేగానే సినిమాలో హీరోయిన్ అయితే డూప్ లేకుండానే ఒకటి కాదు పది చెట్లు ఎక్కి అక్కడి నుంచి దూక కలదు అయినా సతీ యాక్టర్ కాదు డాక్టరే అవుతుంది డాక్టర్ కావాలనుకున్నాను నైనా నోని పాత శ్లోగం చెప్పే నవలల్లో కాదు నీవు దిగులు పెట్టుకోకు అని వాడి భుజం చుట్టూ చేయి వేసింది ఇంకో ఇంకో షూటింగ్ జరుగుతుంది పైన ఎండ మాడిపోతుంది కాళ్ళు కాలిపోతున్నాయి ఒకే ఒక సీను మళ్ళీ మళ్ళీ రిహార్సల్స్ చేసి టేప్స్ తీస్తున్నారు వాళ్ళ ఓపికకి తుకారం ఆశ్చర్యపోతున్నాడు భక్త అంత డబ్బు మహిమ అదంతా ధనబలం మరేం కాదు ధనపు మత్తు ఏ పనైనా చేస్తుంది చేయిస్తుంది అంది యాక్టర్లను సాంకేతిక నిపుణులను చూస్తుంటే చలన చిత్రం అనేక వ్యక్తుల భావ సర్వకళా సమ్మేళనం అది చలనచిత్ర సాంకేతిక శిల్పంలో రాసిన శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారి మాట జ్ఞాపకం చేసుకుంది సుజన అందరిలాగా గ్రామం నుంచి షూటింగ్ చూడ్డానికి వచ్చింది సుజన తుకారాం కూర్చున్న చోట చాలాసేపు నిలకడగా ఉండలేదు బోర్ అంటూ పురుగు తొలుస్తుంటే అతను అసహనంగా సతివైపు చూశాడు అక్కడ పుణ్యమూర్తి గారు కూడా ఇలాగే ఉంటారు పదా అంటూ వెళ్ళడానికి లేచి ఇటు తిరిగింది తన వెనకాలే ఉన్న సుజన నోరంతా విప్పి నిశ్శబ్దంగా నవ్వింది ఎప్పుడొచ్చావు మేము వెళ్తున్నాం అంటూ తన కూర్చున్న కుర్చీ సుజనకు చూపింది కూర్చోవచ్చా పర్వాలేదా అన్నట్టు చూస్తుంటే లోకల్స్ అందులో మునసుపుగా రమ్మాయివి అంటూ నవ్వింది అంతవరకు ఓపిగ్గా చంకనెత్తుకున్న మాదమ్మ సుజనను కుర్చీలో కూర్చోబెట్టింది పొట్టి చేతులు చక్కని కళ్ళు సన్నని జడ శరీరం మూడేళ్ల పిల్లది తెల్లగా కనుముక్కు తీరైన ముఖం ఇరవై ఐదేళ్లది చక్కని ఐదేళ్ల సుజనకి పోలియో వచ్చి ఆ పిల్ల కర్మ అలా కాలిపోయింది అని సుజన తల్లి ఓసారి కన్నీళ్లు పెట్టుకుంది ఆ కర్మకి సుజన ఏడవడం లేదు దుఃఖం ఛాయలేవు ముఖం బాగానే ఉన్న మరుగుజ్జుది శరీరం వికారంగా ఉంది అవిటి తను ఆ ఏమీ బాధిస్తున్నట్టు లేదు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది నేలకి అడుగు ఎత్తులో ఉన్న మంచంపై పడుకుని ఎప్పుడూ వార మాసపత్రికలు కొని అన్ని నవలలు చదువుతుంది ఎక్కడి పుస్తకాలు చాలు సతి కనిపిస్తే చాలు సతి నవలా పుస్తకాలు ఉంటే ఇవు అని అడుగుతుంది అందుకని లైబ్రరీ నుంచి రోజుకు పుస్తకం చొప్పున తెచ్చిస్తుంది అక్కడ లైబ్రరీ అయిపోయింది కొత్త నవలలు రావాల్సిందే అంది నాకు స్నేహితులు కాలక్షేపం అవే కదా అంటూ రచయితల గురించి మాట్లాడుతుంది నీవు హైదరాబాద్లో చదివావు కదా రచయితులను చూసావా అని ఆసక్తిగా అడిగింది అందరినీ చూడలేదు ఒకరిద్దరిని చూశాను అది ఏదో మీటింగ్లో వాళ్ళందరినీ ఉంది సతీ నాన్నగారు తీసుకువెళ్తానన్నారు ఎప్పుడో మరి నిట్టొచ్చింది సుజనా నీకు ఇలా అయినందుకు బాధగా లేదా నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అణుచుకోలేక ఓ రోజు పుస్తకం ఇస్తూ అడిగేసింది ఏమీ తెలియని వయసులో చాలా బాధగా ఉండేది తక్కిన పిల్లల్లాగా పరిగెత్తి ఆడుకోలేక వాళ్ళ ఆడే ఆటల్లో పాల్గొనలేక అక్కసగా దిగులుగా ఉండేది బడికి వెళ్ళాను పిల్లలు సుజన అని నా పేరుతో ఎప్పుడూ పిలిచేవాళ్ళు కాదు కుంటి కుంటి అని ఏడిపించేవాళ్ళు నా విడతనానికి జాలిపడక పడక గేలు చేసేవారు స్కూల్ లైఫ్ దుర్భరమైపోయింది ఏకాంతం కోరుకునేదాన్ని ఇంట్లోనే బాగుందనిపించింది అప్పటి నుంచి బయట ప్రపంచానికి దూరమయ్యాను తెలుగు ఇంగ్లీషు ఇంట్లోనే నాన్నగారు నేర్పారు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందాను పుస్తకాల్లోంచి బయట ప్రపంచాన్ని చూడసాగాను పలు రకాల మనుషుల్ని గురించి చదివాను హిందీ పరీక్షలు పాస్ అయ్యాను ఈ ప్రపంచంలో నాకు నచ్చిన పాత్రలు మా అమ్మ నాన్న నా సర్వస్వం మా చెల్లాయి దేవసేన వాళ్ళ దగ్గర నాకు కావాల్సినంత ప్రేమ దొరికింది వాళ్ళ కళ్ళల్లో ప్రేమ తప్ప ఏ వికృతి రూపం నేను ఎప్పుడూ చూడలేదు ఈ జీవితంలో హాయిని వెతుక్కున్నాను భగవంతుడు మనకిచ్చిన బ్రతుకుని మనం తీర్చిదిద్దుకోవచ్చు సుఖంగా మలుచుకోవచ్చు లేని దానికోసం వగిచినందున లాభం లేదు కర్మఫలాన్ని అనుసరించి మనకెంతవరకు ప్రాప్తమో అంతవరకు ఈ లోకంలో కాలక్షేపం చేయక తప్పదు అమ్మకు అన్ని ముచ్చట్లు తీర్చడానికి దేవసేన ఉంది అని సుజన చెప్పినప్పుడు సతి మనసు ఏదో భావంతో నిండిపోయింది అంతేకాదు సుజన హిందీ ట్యూషన్లు చెప్పి నెలకి నూరు నూట యాభై రూపాయలు సంపాదిస్తుంది ఎప్పుడూ తన అవసరాలు తీరుస్తూ చూసుకునే మనిషి మాదమ్మ సుజనను ఎత్తుకుని సినిమాకి షికార్లకే వెళ్తుంది ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా అవి తన మనసుకు తగలనంతగా ఎదిగిపోయానంటుంది నా విడతనానికి ఆశ్చర్యంగాని అసహ్యంగాని మరో భావంగాని నీ ముఖంలో కానీ నీ మాటల్లో కానీ కనబడలేదు ఎలాంటి భావము కనబడిన మొదటి వ్యక్తివి నువ్వు నీలో దేవుడున్నాడు సతీ అందుకే చిన్నదానివైన నిన్ను గౌరవిస్తాను అంటుంది సుజనను చూసిన వాళ్ళు సుజనకు బొమ్మ లాంటి చెల్లెలు ఉందని ఆమె కలలో కూడా అనుకోలేరు ఇంతేసి కళ్ళతో స్తంభం తెరచాటు నుంచో బయట ప్రపంచాన్ని చూస్తుందే తప్ప గూడు వదిలి బయట ప్రపంచాన్ని చూడలేదు తను తిరిగే తిరుగుళ్ళు చూసి నాన్నమ్మ దేవసేన చూడు బంగారు బొమ్మ ఇల్లు దాటి బయటకు రాగా నా కళ్ళతో చూడలేదు క్షణం ఇంటి పట్టును ఉండరాదు అంటూ మెత్తమెత్తగా తిట్టేది అందుకే దేవసేన అంత తెల్లగా ఉంది అని అనుకునేది దేవసేనకు సహృదయుడు వస్తే పెళ్లి చేద్దామనున్నారు కానీ మంచి మనసుకు మంచి అందానికి విలువేది కట్నం లేనిదే ఏవీ బయటకు రావట్లేదు దేవసేన అందం చూసి వస్తున్నారు కానీ వాళ్ళ గుణగణాలు వీళ్ళకు నచ్చటం లేదు సుజను వదిలి తన సుఖం తాను చూసుకుని వెళ్ళిపోలేదు అమ్మా నాన్న ఎప్పుడు ఇలా ఉంటారా వృద్ధాప్యం రాకపోద్దు సుజనని ఎవరు చూసుకుంటారు వీల్లేదు దేవసేన తన మనసు ఎరిగిన వాడు రాకపోతాడా ఇంతటి విశాల ప్రపంచంలో మనసున్న మనిషి దొరక్కపోతాడా అని ఆ మనిషి కోసం కాచుకుని ఉంది సుజనకు టాటా చెప్పి గృహోన్ముఖులయ్యారు వారి వెంట మూర్ఖుడు ధూమకులు కూడా వస్తుంటే వీటికి బోర్ కొట్టినట్టుంది అంటూ నవ్వింది సతీ త్వగారం మళ్ళీ షూటింగ్ మాట ఎత్తలేదు సినిమా వాళ్ల సంగతి ఆ రోజే మర్చిపోయారు ప్రభాత వేళ పక్షుల కిలకిలారావాలు రావాలు కోడికోతలే కాదు పక్కింటి గారి ముఖ ప్రక్షాళన కార్యక్రమంలో సృష్టించే వింత ధ్వనులు కన్న కఠోరంగా వినిపించిన సతీ పక్కపై నుంచి దిగ్గున లేచిపోయింది లోపలకు వెళ్ళిన సుమారు పదిహేను నిమిషాలు వెంటాడుతూనే ఉంది నోరుగడిగే సమయంలో ఆయన సృష్టించే పలు రకాల వింత ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి ఏ ధన్వనుకర్తకు సాధ్యపడదంటే అతిశయోక్తి కాదు వీధిలో కూర్చుని అసహ్యం కలిగించే అలవాట్లు పొరుగువారికి ఇబ్బందిగా ఉంటాయని కాస్తైనా గ్రహింపు ఉండదు కదా సరి విసుక్కుంటుంటే పాపం పిత్తంతో బాధపడుతున్నాడు అని సౌభాగ్యమ్మ మనవరాలికి చెప్పింది ఆయన పిత్తాన్ని పబ్లిక్లో పెట్టాలా ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా రేపు డాక్టర్ అవుతావు కదా పొన్నయ్య పెత్తం కంటే మహా గొప్ప గొప్పపిత్తాలకి మందు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు చిన్న గిన్నెలో పెరుగన్నం కలుపుతూ సతి చకచకా తయారై పుస్తకాలు తీసుకుని బయటకొచ్చింది ఇంట్లో ఉంటే త్వకారంతో ఆటల్లో పడి చదువు సాగట్లేదని మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ అని రవి ట్యూటోరియల్స్లో చేర్పించాడు మార్నింగ్ క్లాసులకు వెళ్ళడానికి బయలుదేరుతుంటే తాతయ్య పెరుగన్నం గిన్నె పట్టుకొచ్చాడు సారీ పుణ్యమూర్తి టాటా అమ్మీ అని పరుగున బయటకు వెళ్తుంటే నానయ్య నానయ్య అంటూ వెనకాల వస్తువు పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది అసలు మేము చిన్నప్పుడు సర్ది తినేవాళ్ళం రాత్రి ఉంచి పొద్దున్నే చల్ల మీద నుంచి దించిన చద్ది ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టేది మా అమ్మి తాత మాటలు వింటూ సైకిల్ బయటకు తీసుకుంటుండగా దబ్బని చెప్పుడు వినిపించాడు చూసింది గడప దాటుతున్న పుణ్యమూర్తి గారు చెటుకును కింద పడిపోయాడు తాతయ్య అంటూ సైకిల్ వదిలేసి పరిగెత్తిపోయింది ఐమ్ వెరీ వెరీ సారీ పుణ్య తగలేదు కదూ ఏదీ చూడని అంటూ పైకి లేవడానికి చెయ్యి అందించింది కానీ ఎలా లేస్తాడు లేచిన వాడు క్షణాల్లో కింద పడిపోయాడు అప్పటికి సతీ అమ్మీ అమ్మీ అంటూ గాభరాగా కేకలు వేయడం గుర్తించి ఏమి లేదు ఏం కాలేదు గాభరా పడి దాన్ని గాభరా పెట్టకు అసలే ముసలి ప్రాణి అంటున్నాడు కానీ ఒక్క మాట బయటికి రాలేదు నాలుగు పక్కకి పక్కకు లాగుతుంది తాత ముఖం వైపు కళ్ళు వీచుకుని చూస్తుంది సతీ ఆమె గుండె దర్దల్లాడింది తాతగారి ముఖంలోని కండరం కదులుతోంది మూతి ఒక పక్కకి లాగుతుంది మై గాడ్ తాతయ్య అంది ఊపిరి బిగోన పెరడువాకిల్ నుంచి వస్తున్న సౌభాగ్యమ్మ మాటాపలకు లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి భర్త పక్కన చతికిలబడి పిచ్చిగా చూస్తుండిపోయింది ప్రాణం పోలేదు బతికే ఉన్నాను అని భార్యకు ధైర్యం చెప్పాలని చేయెత్తబోయాడు అది కదలలేదు కాలు కూడా కదిలించలేకపోయాడు మనసు గ్రహిస్తుంది అంతా తెలుస్తుంది కానీ మెదడు పంపే ఆజ్ఞలను శరీరం గ్రహించుకుంది అంటే పక్షవాతం వచ్చిందన్నమాట భగవంతుడా ఇంకా ఈ లోకంలో చేయవలసిన పనులుండిపోయాయి కదా ఇంత తొందరగా పిలుపు అది పక్షవాతం ద్వారా వస్తుంది అని కళ్ళో కూడా అనుకోలేదే కళ్ళ నిండా నీరు గిరున సుడులు తిరిగి కనుకొలకల నుంచి వెచ్చగా జారిపోయింది ఎన్నడూ తాతగారి కన్నీరు చూడని సతి గుటకలు వేసింది పరుగున బయటకొచ్చి భక్తా భక్తా అని పిలిచింది సతీ మరోసారి పిలుస్తుండగా పరుగునొచ్చాడు తుకారం ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా నోటి మీద వేలు పెట్టి చూపించి అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా ముందే వార్నింగ్ ఇస్తుంది తుకారం సాయంతో తాతగారిని మంచంపై చేర్చింది భక్త అర్జెంటుగా తాతగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి మున్సుపుగారిని అడిగి బండి కట్టించుకురా నిమిషాల్లో రావాలి అని చెప్పింది వాడిని అటు పంపి తాతగారి తలనిమడుతూ డోంట్ వరీ పుణ్య మనిషికి మించింది ఏదీ లేదు విల్ప వరకు సాటిలేంది ఏదీ లేదు అని చెప్పి లోపలి గదిలోకి వెళ్ళి చిన్న సూట్ కేసులో అవసరమైన బట్టలు వస్తువులు సర్దింది బ్యాగ్లో గ్లాసులు పాత్రలు పెట్టింది బాత్రూంలోని బ్రష్లు సోపు వగేరాలు చకచక సర్దింది దుప్పట్లు దిండు హోల్డర్లో పెట్టింది గాడ్రేజ్ బీరువా తీసి అందులో ఐదు వందలు ఒకచోట లాకర్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి తీసి పర్సులో పెట్టుకుని బయటకొచ్చింది బండి కట్టుకుని వచ్చాడు తుకారాం ఎవరూ లేరు నేనే తెచ్చాను అన్నాడు బండి నుంచి దూకుతూ అంతలో వెనకే వచ్చాడు మున్సబు గారి పాలేరు అంతా కలిసి తాతగారిని బండిలో పడుకోబెట్టారు సతి ఏమీ గొడవ చేయలేదు హడావిడి పడలేదు కాస్త తెలిస్తే చాలు గ్రామం అంతా కదిలొచ్చి ఇంతకంత చేస్తారని అమ్మి రెక్క పట్టుకుని పైకెక్కిస్తూ జబ్బులు రావడం సహజం నలభై ఏళ్ల తర్వాత బీపీ షుగర్ ఆ తర్వాత ఇలా స్ట్రోక్స్ రావడం పరిపాటే అన్నిటికీ మందులున్నాయి నువ్వు భయపడి తాతయ్యను మరింత భయపెట్టద్దు ఏడిస్తే మాత్రం నేను ఊరుకోను లోగొంతుకుతో కొడుకులాగా చెబుతున్న సతివైపు అప్రతిబ్రాలై చూసింది సౌభాగ్యమ్మ హాస్పిటల్ గడియారం వంటిది అది ఎప్పుడు విసుగు విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటుంది రాత్రి పగలు అంతా ఒకటే బండి గవర్నమెంట్ ఆసుపత్రిలోకి పోతూ ఉండగా తుకారం ప్రశ్నార్థకంగా సతివైపు చూశాడు ఆసుపత్రి ఆవరణ లోపలే చెట్ల కింద వరండాలో ఎక్కడంటే అక్కడ ఏదో రోగంతో బాధపడుతున్న వాళ్లు కూర్చుని ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చిన బంధువులతో మరీ రద్దీగా సంతలాగా ఉంది పరిసరాలు మురికిగా అదో రకం వాసన వేస్తుంది ఆసుపత్రిలో డెటాల్ వాసనే కాదు శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి దేవాలయంలో ఉండాలి కానీ ఒక్కొక్క వార్డు పరిసరాలు పబ్లిక్ పాయఖానాల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఆసుపత్రి శుభ్రత అక్కడి పనివారి బాధ్యతే కాదు లోపలికి వెళ్లే ప్రతి పౌరుని మీద ఆధారపడి ఉంది లోపలికి వెళ్లగానే గబుక్కున ముక్కు మూసుకుంటూ సతీ గవర్నమెంట్ ఆసుపత్రికి ఎందుకు ఏదైనా ప్రైవేట్ డాక్టర్కు చూపించకూడదు అన్నాడు ప్రైవేటు నర్సింగ్ హోంలో పనిచేసేది ఇక్కడి డాక్టర్లే ఇండియాలో ఉన్న మంచి డాక్టర్లలో స్పెషలిస్టులు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసేవాళ్లే మంచి చెడు అన్నది అంతటా ఉన్నది ఎవరికూ అన్యాయం జరుగుతుంది అదే బయటకొస్తుంది కానీ ఎంతోమంది స్వస్థత పొంది బయటకు వెళ్ళిన వారి మాట ఏమిటి ఇక్కడ ఉచితంగా పొందే వైద్యానికి నర్సింగ్ హోంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాల్సి ఉంటుంది తాతగారిని బండిలోంచి జాగ్రత్తగా దింపి ఓపీలో స్ట్రెక్చర్పై పడుకోబెట్టింది గోడ మీద గడియారం పదకొండు గంటలు కొట్టింది ఆఫీసు ఫైల్స్ చూస్తున్న సూపరింటెంట్ డాక్టర్ రామచంద్ర అప్రయత్నంగా తలెత్తి చూశాడు స్ప్రింగ్ డోర్ పట్టుకుని నిలిచిన సతీ గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి ఎదురుగా నిలిచింది సార్ మా తాతగారు పొద్దున్న నడుస్తూ పడిపోయారు పడిన తర్వాత చేతులు కాళ్ళు కలపలేకపోతున్నారు పెరాలసిస్ స్ట్రోక్ అనుకుంటాను అని ఇంగ్లీష్లో మాట్లాడింది డాక్టర్ గారి పెదాలపై సన్నని నవ్వు మొలకెత్తింది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మా పరిస్థితి మాత్రాన్ని అర్థం చేసుకోవాలి నాకు రూల్స్ తెలుసు పేషెంట్ని తీసుకురావడం ఓపీ టికెట్ తీసుకుని అక్కడ డాక్టర్తో చూపించుకోవడం రొటీన్ వర్క్ ఏమిటో తెలుసు ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు తాత వృద్ధుడు ఆ వయసులో హార్ట్ అటాక్ పెరాలసిస్ లాంటి స్ట్రోక్స్ రావడం అని తేలిగ్గా తీసుకోవద్దు వయసుతో మీకు పని లేదు ఏ ప్రాణికైనా ప్రాణం పోయడం మీ ధర్మం మీ నాన్నగారికి ఎలా ట్రీట్ చేస్తారో అలా చేయాలి గవర్నమెంట్ ఆసుపత్రి మీద ఇక్కడి డాక్టర్ల మీద నమ్మకం ఉంచొచ్చాను మీ దగ్గరికి రూల్స్కి వ్యతిరేకంగా వచ్చానని అనుకోవద్దు డాక్టరు చూస్తున్న ఫైల్స్ వంక చూశాడు మనిషి ప్రాణం కంటే అవి ముఖ్యం కావు అన్న భావం సతిముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది సతివైపు దీర్ఘంగా చూశాడు డాక్టర్ ఏమనుకున్నాడో ఏమో బళ్ళపై ఉన్న స్టెత్ తీసుకుని లేచాడు పొడుగ్గా తెల్లగా ఉన్న డాక్టర్ గారు తేలిగ్గా నడుస్తున్నా అతనితో సమానంగా నడవడానికి సతీ గబగబా అడుగులు వేయవలసి వచ్చింది సూపరిండెంట్కు నమస్కారం చేస్తూ పక్కకి తొలిగి దారిస్తుంటే ఏ అడ్డు లేకుండా అంబులెన్స్ వెళ్ళినట్టు తొందరగా ఓపీలోకి చేరుకున్నారు బయట స్ట్రెక్చర్పై పై ఉన్న తాతగారిని మెడికల్ వార్డు వనకి తీసుకురమ్మని చెప్పి ముందుగా డాక్టర్ గారు వార్డుకు చేరుకున్నారు సి రూమ్లో బెడ్ పైన తాతగారిని చేర్చారు మానవ శరీరంలోని వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయటానికి మెదడులోని వివిధ నియమిత కేంద్రాలు నియంత్రిస్తూ ఉంటాయి ఏ కారణం చేతనైనా మెదడులోనికి ఏ భాగానికైనా రక్త సరఫరా ఆగిపోతే ఆ భాగం నిర్జీవమైపోతుంది అందువల్ల శరీరంలోని అవయవాలు కూడా నిర్వీర్యమైపోతాయి శరీరంలోని ఎన్ని అవయవాలు ఇలా పక్షపాతానికి గురవుతాయి అన్న విషయం మెదడులో ఎంత భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది రక్త సరఫరా ఆగిపోవడానికి కారణాలు మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం లేదా రక్తనాళాల్లో ఏదైనా అడ్డు ఏర్పడడం కొన్ని ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు గడ్డకట్టడం వలన అప్పుడప్పుడు రక్తం కూడా గడ్డకట్టడం వల్ల మెదడులో క్యాన్సర్ గడ్డలు ఏర్పడతాయి ఒక్కొక్కసారి మెదడులో చీము గూడు కడుతుంది తాతగారికి స్పృహ ఉంది నాలుక గొంతులో వెనక్కి పడే ప్రమాదం లేదు ఊపిరి మామూలుగానే ఉంది కనుక ఎయిర్వే గొట్టం నోటిలో పెట్టలేదు కానీ రోగి అపస్మారకంగా ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలో ఈ గొట్టం తప్పక నోటిలో పెట్టాలి తాతగారిని మంచంలో చేర్చగానే హెఫారిన్ గ్లూకోజ్ లోపలికి నరాల ద్వారా మందెక్కించారు ఇది రక్తగడ్డలను కరిగిస్తుంది అని ఆ నరానికి సూదిగుచ్చుతూ డాక్టర్ సతికి వివరించి చెప్పాడు మన్నిటాల్ సక్రోస్ కోర్లిసన్ వంటి మందులు రాస్తూ అవి ఎన్ని గంటలకోసారి ఇవ్వాలో అసిస్టెంట్ డాక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మెదడులో నిండుకున్నటువంటి నీళ్లను తీసేస్తుంది మూత్ర విసర్జనలో లోపు ఉంటుంది ఎందుకైనా మంచిది మూత్రనాళం గుండా గొట్టాన్ని ఎక్కించండి మూత్ర విసర్జనకు సక్రమంగా జరిగేలా చూడండి అని సతివైపు తిరిగి రోగానికి మూలకారణం కనుగొన్నాక ఆ జబ్బుకు తగిన చికిత్స వెంటనే ప్రారంభిస్తాం డోంట్ వర్రీ అంటూ గదిలో ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లారు డాక్టర్ రామచంద్ర వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అసిస్టెంట్ డాక్టర్తో వారు సిస్టర్తో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు ఏమాత్రం అజాగ్రత్తగా చూసినా ఆ పిల్ల హాస్పిటల్ని ఒక ఊ ఊపుతుంది జాగ్రత్త సుమి మీ తాతగారిలో చూసుకోవాలి అంటూ నవ్వాడు సతి కోరినట్టుగా బెస్ట్ మెడిసిన్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్లో దినచర్య ఐదు గంటలకే మొదలవుతుంది పొద్దెక్కే కొలది పని ఊపందుకుంటుంది ఒక్కొక్కసారి ఊపిరి సలపనంత పని డాక్టర్లు నర్సులే కాదు హాస్పిటల్కి సంబంధించిన అన్ని శాఖల ఉద్యోగస్తులు కాళ్ల మీదే ఉంటారు కొత్త పేషెంట్లు వస్తుంటే పాత రోగులు డిశ్చార్జ్ అయిపోతున్నారు జబ్బు ముదిరి ప్రాణం మీదకొచ్చాక వచ్చే రోగులే ఎక్కువగా ఉన్నారు కొందరికి ఉరుకులు పరుగుల మీద ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు ఊపిరి అందకు నొప్పితో గిలగిల్లాడుతూనో వచ్చిన వారికి అర్జెంటుగా మందులు సూదులు పరీక్షలు ఎవరి పని వారు రొటీన్గా చకచకమం చేసుకుపోతున్నారు అలాంటి సమయాల్లో పని దొంగలు కూడా తప్పించుకోలేరు సోమరిపోతుల్లో కూడా చలనం పుట్టుకు వచ్చే సమయం ఆ వార్డు ఒంటి గంట తర్వాత కాస్త తెలిపయింది తాతగారి మంచం దగ్గర స్టూలుపై కూర్చున్న సతి కన్నార్పక తాతగారినే చూస్తుంది ఆసుపత్రిలో లేని మందులు ఇంజెక్షన్లు రాసిస్తే ఆసుపత్రి ముందున్న మెడికల్ షాప్లో కొని తెచ్చింది పెద్ద డాక్టర్ దగ్గరుండి సతి భుజం తట్టి వెళ్లారు డాక్టర్గా తాను చేయవలసినవన్నీ చేశారు అందుకే మనసు భగవంతుడిపై నిలపడానికి ప్రయత్నిస్తుంది ఎన్నో ఏళ్లు ఎందరికూ నీడనిచ్చి ఉన్నట్టుండి వేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలా ఉన్నాడు లోపల శారీరకమైన బాధే కాదు మానసికంగా ఎంత క్షోభపడుతున్నాడో కానీ బయటకి కనిపించనీయక కళ్ళు మూసుకుని ఉన్నాడు ఊపిరి అందట్లేదా క్రమంగా లేనట్టుంది సతి వెళ్ళి సిస్టర్ అంటూ నెమ్మదిగా ప్లీజింగ్గా తన అనుమానం చెప్పింది ఇంకోసారి ఇంకొకరికైతే ఏం చెప్పేదో కానీ సిస్టర్ వెంటనే వచ్చి ఆక్సిజన్ పెట్టింది సిలైన్తో పాటు వేస్తున్న మందు నరంలోకి సరిగా లోపోతుందా లేదా అని మరోసారి చెక్ చేసి వెళ్ళింది తాతగారు కదల్చలేని పాదం మీదకు వంగి ముద్దు పెట్టుకుంది కాళ్ల వైపు గోడ కానుకుని కూర్చున్న సౌభాగ్యమ్మ రెండు చేతులు జోడించి భగవంతుని ఏమి కూరుకుంటుందో సతి ఊహించింది ప్రతి స్త్రీ సుమంగళిగా పోవాలి అనుకుంటుంది పిచ్చినానమ్మ భర్తని ప్రాణాపాయం నుంచి తప్పించి స్వస్థత చేకూర్చమని ప్రార్థించి భర్త కంటే ముందు తన ప్రాణాలు తీసుకోమని ఇష్టదైవాన్ని కోరుకుంటుంది ఇద్దరూ లేకపోతే సతి అయిపోతుంది అన్న చింత ఈ క్షణం ఆమెను ఏమాత్రం బాధించినా అలా ఉండదు నిర్జీవంగా అలా కూర్చుండిపోదు ఈ జాతికి చెందిన స్త్రీయే తుషార అప్పుడు ఆమెకు కన్న కూతురు జ్ఞాపకం ఉండి ఉంటే ప్రాణాలు వదిలేది కాదు కానీ వాళ్ళందరికంటే తనను ప్రేమించిన తాతయ్య ఇలాంటి పెరాలసిస్ స్ట్రోక్స్ ఎన్నొచ్చినా తనను వదిలిపోడు నీవు వెళ్ళవు నువ్వు ఫైట్ చేస్తావు నాకు తెలుసు పుణ్య యు ఆర్ ఎ బిగ్ ఫైటర్ అని తలుస్తూ శిలేనిచ్చిన చేతిని సుతారంగా పట్టుకుంది కర్మ అంటూ అంతే కర్మకి వదిలేసేవాడు పిరికివాడు సోమరివాడు అంత విధిలిఖితమని వాన రాకడా ప్రాణం పోకడా మన చేతుల్లో ఏమీ లేదనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది పట్టు పట్టాలే కానీ మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని కర్మను విధిని మార్చగల దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా కోరితే ఆయన కాదనలేడు పదహారు సంవత్సరాల ఆయుషు గల మార్కండేయుడు ప్రళయం సంభవించి లోకమంతా జలమయమైన జీవించి ఉన్నాడు వటపత్రం వన శయించిన హరిని చూసి నమస్కరించాడు అది మార్కండేయుడు తపస్సు చేశాడు అని అనుకున్న హిష్కియా అనే రాజుకు మరణకరమైన రోగం కలుగగా యశకా ప్రవక్త రాజా నీవు మరణమవుతున్నావు ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్పగా హిష్కియా కన్నేళ్లతో దేవదేవుడిని ప్రార్థించగా ఆ కన్నేళ్లకు కలిగిన దేవుడు ఆ రాజుకు మరి పదిహేను సంవత్సరాల ఆయుషును అనుగ్రహించాడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండే దేవుడు ఆనాడు వారికి అనుగ్రహించినట్లు తనను అనుగ్రహించకపోడు అనే సతి కూడా భగవంతుణ్ణి వేడుకుంది భగవాన్ మహాజలముల మీద ఈ భూమికి పునాది వేసిన వాడివి నీవెంత శక్తివంతమైన వాడవో మాకు తెలుసు విశాల ఆకాశమందు నీవు నిలిపిన జ్యోతులు నీ ప్రభావంను తెలుపుతున్నాయి దుష్ట జరిగినప్పుడు జరిగినప్పుడంతా నీ పరాక్రమ కార్యాలు యుగ యుగములు గడిచినా స్థుతించబడుతున్నాయి మహిమా ప్రభావం పరాక్రమం గల భగవాన్ నా చిన్న కోరిక మన్నించండి ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపాలను క్షమించి నిర్దోషిగా ఎంచి నాకున్న ఆధారము జీవితము అయినా మా తాతగారికి ప్రాణభిక్ష పెట్టమని మనసారం వేడుకుంటున్నాను తాత ఆయుషు ఇంతే అయితే పరమవైద్యుడా నాయిషు తాతకివ్వండి భగవాన్ ఈ ప్రాణదానం చేయండి కానీ సతి ఏకాగ్రతలో లేదు పేదాలు కదులుతున్నాయి మంత్రాలు చదువుతుందో నమాజ్ చేస్తుందో ప్రార్థన చేస్తుందో కానీ మొత్తానికి ధ్యానంలో ఉందని గ్రహించిన వారు సతిని డిస్టర్బ్ చేయగా డాక్టరు నర్సులు వారి వారి విధిని నిర్వర్తించి నెమ్మదిగా నిష్క్రమిస్తున్నారు దేవుడున్నాడు సతి విన్నపాలు విన్నాడు పుణ్యమూర్తి ప్రాణాపాయ స్థితి నుండి తప్పుకుని నిద్రలోకి జారుకున్నాడు ఆ రోజు సతి జీవితంలో అతి దీర్ఘమైన రోజు పగల గడిచి రాత్రి రావడం ఆ రాత్రి తెల్లవారడం తెలియనే లేదు తాతగారి తలపక్కన తలపెట్టి ఎప్పుడు పడుకుందో గుర్తులేదు కానీ అప్రయత్నంగా మెలగవ కలిగింది కానీ వెంటనే కళ్ళు తెరవలేదు మెల్లగా అతి మెల్లగా కళ్ళు విప్పి తాతగారిని చూసింది తనకు మెలకు రావడం కళ్ళు తెరవడానికి సంశయిస్తూ కళ్ళు తెరవడం అంతా తాతగారు గమనిస్తున్నారని ఎప్పటినుంచో చూస్తున్నారో కానీ తననే చూస్తున్నారని గ్రహించింది ఆర్తిగా తాతయ్య అంటూ కళ్ళతోనే పలకరించింది నానయ్య అతి మెల్లగా పిలిచాడు స్వరం బయటకి వినవచ్చింది నాలుగు వంకర పోలేదు అప్రయత్నంగా కుడి ఎత్తి సతి తలపై వేశాడు తాతయ్య చెయ్యి పైకి లేచింది థ్యాంక్ గాడ్ అంది ఆ చెయ్యి రెండు చేతుల్లో ఇముడ్చుకుంటూ తాత మనవరాలు ఒకరి ముఖంలోకి మరొకరు ఆనందంగా చూసుకున్నారు తాతగారు నవ్వారు యు నాటి బాయ్ అంటూ ఆయన నుదుటిపై ముద్దు పెట్టుకుంది కాళ్ళవైపు ఇంకా గోడకానుకుని ఉన్న సౌభాగ్యమ్మ వాళ్ళిద్దరినీ చూస్తుంటే అమ్మీ అని పిలిచాడు తడబడే అడుగులతో వచ్చి భర్త కాళ్లపై పడిపోయింది ఎనిమిది గంటలకంతా డాక్టర్ రామచంద్ర వార్డుకొచ్చారు నేరుగా పుణ్యమూర్తి బెడ్ దగ్గరకొచ్చారు తాతగారు డాక్టర్కి విష్ చేశారు గుడ్ అంటూ భుజం తట్టి కాళ్ళు చేతులు నరాలు కండరాలు పరీక్ష చేశారు తాతగారి ఎడమ చేయి ఎడమకాలు పూర్తిగా కోలుకోలేదు ప్రమాదం తప్పింది అంటూ సతి డాక్టర్ అయినట్టు ఆమె చికిత్సకు తాతగారు బాగుపడినట్టు ప్రశంసాపూర్వకంగా డాక్టర్ సతిని అభినందిస్తుంటే మీరు డాక్టర్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు మేము చాలా రుణపడి ఉన్నాం అని అంది అప్పుడే విచ్చుకుంటున్న గులాబీ పువ్వు డాక్టర్ గారి కోర్టుకు పెడుతూ థ్యాంక్ యూ మై గర్ల్ అన్నాడు ఎంతో సంతోషంగా నీ వయస్ ఎంత అని ఇంగ్లీష్లో అడిగాడు వచ్చే నెలకి పదహారు పూర్తవుతుంది ఓ ఇట్ ఈస్ టు బి సిక్స్టీన్ గుడ్ ప్రతి గుడ్ ఏం చదువుదామని మీలాగే మంచి డాక్టర్ కావాలని గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ సి అంటూ వారిలోకి వెళ్ళాడు ఆ రోజంతా సూపరింటెంట్ మంచి మూడ్స్లో ఉన్నారు డాక్టర్ గారు రాసిన మందులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సతి స్టెత్ మెడలో కళ్ళజోడు కోటు వేసుకున్న చింపాంజీ పటం కొని దాని కింద డాక్టర్స్ గాయపండవాడ దగ్గరకు మీరే వెళ్ళండి వాళ్ళు మీ వద్దకు వచ్చేదాకా ఆగొద్దు డాక్టర్ నార్మత్ బెతూస్ అని వాక్యాలు రాసి తెచ్చి డాక్టర్స్ గదిలో గోడకు పెట్టింది ఆ రోజు నుంచే వార్డు డాక్టర్స్తో సిస్టర్తో స్నేహం మొదలైంది తుకారం సిస్టర్స్కి చిన్న డాక్టర్స్కి కుడిబుజం అయ్యాడు వాళ్ళకి మంచి కాఫీ టీ టిఫిన్స్ కావాలంటే వాడే వెళ్ళాలి వాటిలో పాలు బ్రెడ్ నుంచి మందులు అందించే వరకు అందరూ భక్తా భక్తా అని పిలవడమే వార్డుకి వాడే ఇన్ఛార్జ్ అయినట్టు తిరుగుతుంటే భక్తుడు వివిఐపి అయిపోయాడు తాతయ్య అంటూ నవ్వింది తాతగారు ఇంకా భయంతో తన పనులు చేసుకోలేరు కూర్చోబెట్టాలి పడుకోబెట్టాలి మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ చేయాలి ధైర్యం ఇస్తే క్రమాణా బాగవుతుందని చెప్పారు అసలు కన్ను లేకుండా ఉండే కంటే మెల్లకన్ను మేలు కదా సతే కాదు తాతగారు గారు కూడా ధైర్యంగా ఉన్నారు తాతగారికి పేపర్ చదివి వినిపించమని తుకారాంకి చెప్పి తను ఒక నవల తీసుకుని కిటికీ దగ్గర కూర్చుంది అక్కడ ఉండే అవతల వార్డంతా కనిపిస్తుంది పొద్దున్నే వాటిపై బెడ్ ప్యాన్ ఇచ్చి ముఖం కడిగించి స్పంజివా తెచ్చి పడకది శుభ్రం చేస్తుంటే సతి దగ్గరుండి సాయం చేస్తుంది పాలు బ్రెడ్ మంది ఇవ్వడం అయిన తర్వాత తాతకి కావాల్సిన పొజిషన్లు దిండ్ల మర్చి తాత సేద తీరిన తర్వాత దగ్గర తుకారమ్ను ఉంచి సతి షికార్కి అంటే డ్యూటీ రూంలోకి వెళ్ళి నర్సులు చేస్తున్న పనిని చూస్తూ డాక్టర్ల వెంట తిరుగుతుంది ఎన్నో ప్రశ్నలు వేసి తనకు వచ్చిన అనుమానాలన్నింటినీ తీర్చుకుంటుంది పది రోజులకే సగం డాక్టర్ని అయిపోయాను అంటూ తాతగారి దగ్గరకు వచ్చి తను తెలుసుకున్న కొత్త విషయాలు చెబుతుంది సతి పుస్తకం చదువుతూ అప్పుడప్పుడు దృష్టి అటూ ఇటూ పోనిస్తుంది ఒక్కొక్కసారి పావురాల గుంపో కొంగల గుంపో వచ్చి వటవృక్షం మీద వాలినట్టు గుంపులు గుంపులుగా మెడికల్ స్టూడెంట్స్ వచ్చి ఒక్కొక్క బెడ్ను చుట్టుముట్టేవారు అనాటమీ ఫిజియాల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి వార్డుల్లోకి అప్పుడప్పుడే వస్తున్న వారిని ఇట్టే కనుక్కోవచ్చు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బెదిరి బెదిరి చూపులతో సంకోచిస్తూ వార్డులోకి వస్తారు పేషెంట్ను ముట్టుకుంటే ఏమంటాడో లేకుంటే పేషెంట్ను పరీక్షించడానికి వాళ్ళకే బెదిరిగా పిచ్చుకలా ఉంటారు అదిరిస్తే పారిపోయే పిచ్చుకలు గుర్తుకొస్తాయి సతికి సీనియర్స్ అయితే నవ్వుకుంటూ వస్తారు ధీమాగా పేషెంట్ను ప్రశ్నిస్తూ కేసు షీట్ రాస్తారు సాధారణంగా జంటలు జంటలుగా వస్తారు ఒకటే కబుర్లు కిటికీలోంచి ప్రతిమలా కనిపించే తెల్లని పిల్ల సతిని స్టూడెంట్ డాక్టర్లే కాదు హౌస్ సర్జన్స్ కొరచూపులు చూసేవాళ్ళు అలా చూస్తున్న వారి వైపు సతి చూడడం తటస్థించినప్పుడు పలకరింపుగా నవ్వుతూ హాయ్ అంటూ చెయ్యి ఊపుతుంది సతి నిర్మలమైన నవ్వుకు అమాయకపు చేష్టలకి వాళ్ల చూపుల అర్థాలు మారిపోతాయి తెల్లని కోటి వేసుకుని ఆ రోజు వికసించిన పువ్వులా ఉన్న అమ్మాయిలు వచ్చారు కొత్తగా వచ్చిన పేషెంట్ దగ్గరకు వెళ్ళి కేసు షీట్ చూశారు ఒక అమ్మాయి ముందుకొచ్చి ఆ పేషెంట్ను ప్రశ్నిస్తూ ఏదో అడిగింది అతను అడ్డంగా తల తిప్పాడు మళ్లీ అడిగింది ఈసారి జవాబు చెప్పక ముఖం అవతల వైపుకు తిప్పేసుకున్నాడు కొద్దిగా అవతల నిలబడిన అమ్మాయిల ముఖంలో నిరాశ అప్పుడే అటు వస్తున్న అవార్డు డాక్టర్కి ఆ అమ్మాయి పేషెంట్ రివ్యూస్ చేస్తున్నాడని చెప్పింది హౌస్ సర్జన్ వచ్చి ఏది చూపించు దాచుకుంటే ఎలాగ మందిచ్చేది అంటూ పంచి తొలగించాడు సతి కళ్ళు విచ్చుకున్నాయి అంతలోనే నవ్వుతూ నిండుకోవడం తాతగారు గమనించారు పుణ్య స్టూడెంట్ పేషెంట్ని డింగ్డంగ్ చూపమంటే అతను తెరెత్తిదించినట్టు పంచి తీసి వెంటనే మూసేస్తున్నాడు శబ్దం రాకుండా నవ్వింది తాతయ్య ఆ పిల్లలు డింగ్డాంగ్ని కూరగాయల్లో పుచ్చు కోసం చూసినట్టు చూస్తున్నారు అది అమ్మిగానే చూసిందంటే నన్ను చచ్చిన మెడిసిన్కి పంపించదు నిరాహార దీక్ష చేస్తుంది సతీ నవ్వులో తాతగారి నవ్వు కలిసింది ఒకసారి అలా బయటకు వెళ్ళిన సతి గబగబా వచ్చి తాతగారి పక్కన కూర్చుంటూ ఇది తెలుసా నెహ్రూ గారు సిఫ్రిటిక్ అయోనైన్టీన్తో చనిపోయారు అని అది ఎలా వస్తుందో తెలుసా టెట్టినీ సెఫిల్సీకి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా డింగ్డాంగ్ మీద వచ్చిన పుండు మానిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేసిన పది పదిహేను సంవత్సరాలకు బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ ఆ జబ్బు మెల్లగా సోకే ప్రమాదం ఉందట దానికి కాస్టివ్ అల్గానిజం రిపినిమా పాలియలో సీరియస్గా తాతగారి వైపు చూసింది తన తాతగారు ఏదో తప్పు చేసినట్టు చూస్తుంటే చూపులు మరల్చుకుంటుంటే ఇది తెలుసా సుఖవ్యాధిని ఎవరు దిగుమతి చేశారు డిగామా ద గ్రేట్ వాస్కు డిగామా నానయ్య బ్రైట్ సైడ్ని నీకు అంత మంచిగా గొప్పగా కనిపిస్తుంది జీవితంలో ప్రతిదానికి బ్రైట్ సైడ్ ఉంటుంది సతీ తాతగారు చెప్పేది వినకుండా చివ్వున లేచిపోయింది మిగిలిన కథ తర్వాత ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ